ఉదయం నుంచి పోలింగ్ సర్వేలు చూస్తున్నప్పుడు కొన్ని గ్రామాల్లో మహిళలు గ్యాస్ దెమ్మకు బొట్టు పెట్టి దండం పెట్టి పోలింగ్ కేంద్రానికి వస్తున్నారు. గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ కూడా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల్ని గ్యాస్ ధరల్ని ఒక ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకుంది. ఖచ్చితంగా ఈ అంశాలు ఇంపాక్ట్ చూపిస్తాయి అనుకోవచ్చా? అంటే ఎన్నికల్లో ఏ అంశం ప్రభావం చూపుతుందో మనం చెప్పలేము, కానీ ఓటర్లపై ప్రభావం చూపే విషయాలు మనం మాట్లాడకూడదు ఓటింగ్ రోజు. అది మరీ ముఖ్యం, ఎందుకంటే రిజల్ట్ వచ్చాక పోస్ట్ పోల్ సర్వే జరిపి ప్రజలు ఏ అంశాలపైన ఓటు వేస్తారని మనం విశ్లేషించుకోవచ్చు. అయితే ఎన్నికల్లో సహజం కదా, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ భాగ్యలక్ష్మి టెంపుల్ పోలేదా? మరి హుజూరాబాద్ ఎన్నికలకు ముందు ఈటల రాజేంద్ర భాగ్యలక్ష్మి టెంపుల్ కు వచ్చాడా? ఇప్పుడు భాగ్యలక్ష్మి దేవాలయం పైన అంత భక్తుంటే ఈటల రాజేంద్ర ఇవాళ మార్నింగ్ పొద్దున్నే 6 గంటలకు భాగ్యలక్ష్మి టెంపుల్ దర్శనం చేసుకుని వెళ్ళాలి కదా, వెళ్ళిండా? బండి సంజయ్ దర్శనం చేసుకుని వెళ్ళిండా భాగ్యలక్ష్మి టెంపుల్ కు? అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడే భాగ్యలక్ష్మి టెంపుల్ కి వెళ్ళారు కదా. సో అప్పుడు ఎందుకంటే అది ఓటర్ని అట్రాక్ట్ చేస్తానికి ఒక ఇండికేషన్. సో ఇప్పుడు కూడా ఏంటంటే టీఆర్ఎస్ ఒక ప్రధానమైన ఆయుధంగా మార్చింది, సిలిండర్ కు దండం పెట్టి వెళ్ళండి అనడం ద్వారా ఒక ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్ట్. అది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్ట్. కనుక బహుశా టీఆర్ఎస్ ను అభిమానించేటువంటి వాళ్ళు సిలిండర్ దండం పెట్టి వెళ్ళి ఉంటారు. టీఆర్ఎస్ జనరల్ ఓటర్లు ఎందుకు వెళ్తారు? సిలిండర్ దండం పెట్టాల్సిన అవసరం జనరల్ ఓటర్లకు ఉండదు, కానీ వీళ్ళ ఆటోమేటిక్ గా టీఆర్ఎస్ ప్రభావంతో ఉన్నటువంటి ఓటర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు, శ్రేణులు సిలిండర్ కు దండం పెట్టి వెళ్తారు. అది పొలిటికల్ క్యాంపెయిన్ లో భాగం, లేకపోతే మనకి ఎలా తెలుస్తా వాళ్ళు దండం పెట్టారని? ఎవరింట్లో వాళ్ళు దండం పెడతా మనకు తెలియదు కదా. మన తెలిసిందంటేనే అది క్యాంపెయిన్ లో భాగం కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో దాన్ని ఉపయోగించుకోవచ్చు, సోషల్ మీడియా అవకాశం ఇచ్చింది. నువ్వు సిలిండర్ దండం పెట్టి ఫేస్బుక్ లో పెట్టావనుకోండి, సిలిండర్ దండం పెట్టి వాట్సాప్ లో పెట్టావనుకోండి స్టేటస్ గా, సో ఆ మామూలుగా ఉండదు కదా ఇంపాక్ట్. సో డెఫినెట్ గా బీజేపీ నిరకాటంలో పెట్టడానికి సిలిండర్ మామూలుగా పెరగలేదు కదా, ఈ ఒక్క ఏడాదిలో 200 రూపాయల పైన పెరిగింది. సో అలాగే మీకు పెట్రోల్ డీజిల్ పెరిగింది, సిలిండర్ కే దండం పెట్టడం కాదు, పెట్రోల్ బంకుల్లో పోయి కూడా బంకుకు దండం పెట్టి కూడా బొమ్మను పిలిపించచ్చు. సో అందువల్ల ఏ పార్టీ తనకు ఏది అడ్వాంటేజ్ ఉంటే ఆ రకమైనటువంటి సింబాలిజాన్ని వాడతారు, ఎందుకంటే ఇండియన్ కల్చర్ లో సింబాలిజం ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ థింగ్. అందుకే మీకు ఇక్కడ కర్ణాటకలో ఎన్నికలున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లండన్ లో ఉన్నా కూడా మరి కర్ణాటకలో ఎన్నికలు అవుతున్నాయి కనుక బసవేశ్వరునికి అక్కడ విగ్రహ ఆవిష్కరణ చేశారు లండన్ లో. సో అదే రోజు ఎందుకు విగ్రహ ఆవిష్కరణ చేస్తారు లండన్ లో బసవేశ్వరునికి, ఇక్కడ కర్ణాటక ఎన్నికలు ఉన్న రోజుల్లో? అలాగే ఇంకో రోజు ఎన్నికలు ఉన్న రోజుల్లో కేదార్నాథ్ గర్వాల హిమాలయ కేదార్నాథ్ హిల్స్ లో ఉత్తరాఖండ్ లో ఒక గుహలోకి వెళ్లి రాత్రంతా గుహలో ధ్యానం చేసి బయటకు వస్తాడు మోడీజీ. ఇంకోసారి ఎన్నికలున్న రోజు నేపాల్ లో పశుపతినాథ్ టెంపుల్ లో పూజలు చేసి బయటికి రుద్రాక్షమాల వేసుకొని కాషాయ వస్త్రధారంతో బయటకు వస్తాడు. సో ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక కమ్యూనిటీ, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన కమ్యూనిటీని అట్రాక్ట్ చేస్తానికి, బెంగాల్లో ఓటర్లు అట్రాక్ట్ చేస్తానికి మీకు అక్కడ బంగ్లాదేశ్ లో వాళ్ళ ఆలయానికి వెళ్తాడు. సో ఇలా సింబాలిజం అనేది మన దేశంలో ఒక సహజం కదా. అందుకే మీకు రాహుల్ గాంధీ శివాలయాలకు వెళ్తాడు ఎలక్షన్ల ముందు, అరవింద్ కేజ్రీవాల్ అయోధ్యలో పూజలు చేసి సరైన నదిలో హారతి అటెండ్ అవుతాడు, అలాగే బండి సంజయ్ భాగ్యలక్ష్మి టెంపుల్ కి వెళ్తారు, టీఆర్ఎస్ వాళ్ళు సిలిండర్లో దండాలు పెడతారు. సో ఇవన్నీ సింబాలిజం ఇది ఇండియాలో ఒక ప్రధానమైన ఆయుధం కదా.